మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు స్థానిక ప్రజాప్రతినిధులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. గ్రామాల్లో ఎంపీటీసీలు సర్పంచ్లు స్థానిక నాయకులను భాగస్వామ్యం చేసుకుని అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ఆత్మకూరు మండలం ఉపాధి హామీ పనుల్లో వెనుకబడిందని, ఉపాధి హామీ పనులపై దృష్టి సారించాలని అన్నారు. మండలానికి జల్ జీవన్ పథకం ద్వారా 117 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, ఈ నిధులతో రాబోయే 6 నెలల్లో ప్రతి ఇంటికి కొళాయిని ఏర్పాటు చేసి తాగునీటిని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆత్మకూరు మండల ప్రజా పరిషత్ జనలబాడి మీటింగ్కి రావడం జరిగింది. దానిలో అధికారులు, జిల్లా పరిషత్ సిఇఓ గారు, ఆత్మకూరు ఆర్డీఓ గారు, పీడీ డ్వామా గారు, వారితో పాటు ఆత్మకూరు మండల ప్రెసిడెంట్ గారు, మండల ఎంపీటీసీ సెగ్మెంట్ మెంబర్లు, సర్పంచ్లు, ఇతర పెద్దలందరూ కూడా హాజరు కావడం జరిగింది. దాదాపు 8 శాఖల్ని సమీక్షించాం. వాటిల్లో జరుగుతున్నటువంటి పొరపాట్లన్నీ కూడా సరిచేసుకొని భవిష్యత్తులో దీన్ని మెరుగైనటువంటి పద్ధతుల్లో తీసుకురావాలని చెప్పి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు ఏమైనా ఉన్నా వాటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకొని వాటన్నిటినీ సరిచేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని విషయాలు వాళ్ళు, ముఖ్యంగా రేపు రాబోయేది వ్యవసాయ కాలం, వ్యవసాయానికి రైతులకి ఏం కావాలనే దాని మీద వ్యవసాయ అధికారులకు కూడా సూచనలు ఇచ్చాం. ఇరిగేషన్ అధికారులకు కూడా కాలువలు ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. విద్యుత్ శక్తి శాఖ దానిలో, అలాగే ఉపాధి హామీ పనుల్లో బాగా వెనకబడి ఉంది ఈ మండలం. ఉపాధి హామీ పనులు కూడా ఎక్కువ చేయాలి అనేటువంటి దానిలో సర్పంచులు, ఎంపీటీసీలు కూడా సహకరించాలని చెప్పి కోరారు. ఎంత ఎక్కువ ఉపాధి హామీ పనులు జరుగుతాయో అంత మెటీరియల్ కాంపోనెంట్లో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా సమీక్షించాం. భవిష్యత్తులో ఇటువంటి సమీక్షలు మరిన్ని చేసి ఆత్మకూరు మండలంలో మంచి పరిపాలన వచ్చే విధంగా ప్రజాప్రతినిధుల్ని తయారు కావాలి, వీరందరూ కూడా బాగా పనిచేయాలి, అందరూ సహకరించండి అని చెప్పి కూడా ప్రభుత్వంతో, ఎందుకంటే ఈ మండలంలో గతంలో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికలు జరిగి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ, ఈ ప్రభుత్వంతో సహకరించాలని కొద్దిమంది ఉన్నా కొద్దిమంది దానికి ఇంకా కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పాం. ఈ ప్రభుత్వంలో సహకారం కావాలి, మేము ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. పార్టీలకు అతీతంగా మీరందరూ ముందుకొచ్చి అభివృద్ధిలో మీ గ్రామాల్లో మంచిగా ఆలోచన చేసి అభివృద్ధి చేసుకోండి, మీరు సహకారం అందించండి అని చెప్పి కోరాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1, 1+2 ఆఫర్లు. 2 గాంధర్వ పట్టు సారీస్ 3000 రూపాయలకే, 2 సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1, బై 2 గెట్ 2, 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.